రాష్ట్రంలోని మున్సిపాలిటీలు పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతతో కలిసి సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖ సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేట్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు పట్టణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యతో మెరుగైన శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ఫ్రీ స్కూల్ విద్యను అందుబాటులోకి తేవడమే కాకుండా వారి కుటుంబాలపై కాన్వెంట్ ఫీజుల భారాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు ప్రైవేట్ కాన్వెంట్లకు ఆకర్షితులు కాకుండా నర్సరీ ఎల్కేజీ యూకేజీ విద్యను అందించేందుకు చేస్తున్న ప్రయత్నం పట్ల ఆనందంగా ఉన్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,607 అంగన్వాడీ కేంద్రాలుంటే మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 7,882 అంగన్వాడీ కేంద్రాలున్నాయని, వీటన్నింటిలోనూ మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు కార్పొరేట్ స్థాయిలో ఫ్రీ స్కూల్ విద్యను అందించబోతున్నామని, వారికి పుస్తకాలు అందించడంతో పాటు డ్రెస్ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సునీత తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు నారాయణ విద్యా సంస్థల టీచర్లతో శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. అలాగే ఫ్రీ స్కూల్ విద్య కోసం ప్రత్యేకంగా సిలబస్ తయారు చేయడంతో పాటు పిల్లల వయసు ఆధారంగా వర్క్ బుక్స్ యాక్టివిటీ బుక్లను కూడా తయారు చేయించి కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ ఏరియాస్లో ఉన్న అంగన్వాడీ స్కూల్స్ యొక్క స్టాండర్డ్ని ఏ విధంగా డెవలప్ చేయటం, వాటిని ఏ విధంగా ప్రీ స్కూల్స్, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా ఏజ్ని బేస్ చేసుకొని నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటుంది. జనరల్గా 3 ఇయర్స్ లోపల విద్యార్థుల నర్సరీ కింద 3-4 ఎల్కేజీ, 4-5 యూకేజీ. అయితే ఇంతవరకు మన భారతదేశంలో ఉన్న అంగన్వాడీ సిస్టంలో అటువంటి క్లారిటీగా లేదు. దాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రీ స్కూల్స్ని డెవలప్ చేయడని లాస్ట్ జూన్లోనే యాక్చువల్గా ఒక ఆర్డర్ ఇవ్వటం, దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ కొన్ని దగ్గర రాష్ట్రంలో ఉమెన్స్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని మార్చారు చేశారు. ఇంగ్లీష్ మీడియం చదివించాలని ప్రతి పేదవాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది, పేదవాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉంటుంది, పల్లెల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ. కానీ వాళ్ళు చదివించాలంటే స్కూల్స్ పంపించాలంటే కూడా ఫీజులు కట్టడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి ఆ విధంగా కూడా చదివించలేకపోతున్నారు. అలాంటి పిల్లల కోసం ఈరోజు నారాయణ గారు మంచి ఆలోచన కూడా చేశారు. అదే పరంగా మా డిపార్ట్మెంట్ మేము కాను మా కమిషనర్ కానీ మా సెక్రటరీ గారు కానీ, అదేవిధంగా మన మున్సిపల్ సంబంధించిన కమిషనరు సెక్రటరీ గారు మేమందరం కూడా కూర్చొని ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈ విధంగా చేయాలనేది ఒక ఆలోచనలో ఇప్పుడే మేము రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకున్నాం.